భక్తి సామ్రాజ్య చక్రవర్తులలో భద్రాచల రామదాసు బహుప్రసిద్ధులు. శ్రీరామచంద్ర కృపాకటాక్ష లబ్ధ మోక్షసిద్ధులు. నిరంతర తారకనామస్మరణ మోహబద్ధులు. శ్రీరామదాసు నామధేయాన్ని వినని ఆంధ్రులు కానేరరు ఆంధ్రులు. వీరు విరచించిన కీర్తనలు విని పులకించి పాడుకుని పరవశించి పరమేశ్వర పదపంకజ దత్తచిత్తులకు వారెల్లరూ ధన్యులు. భక్తులెందరో పుట్టి పెరిగి సర్వేశ్వరుణ్ణి అనుక్షణం సంస్మరించుకుంటూ ఆరాధించుకుంటూ తమ జీవితాలను భగవంతుడి పూజకు అంకితం చేసి పవిత్ర చరిత్రులై క్షమాధరిత్రులై భవబంధన విముక్తి నంది తరించి పరమాత్మ స్వరూపంలో లీనమయ్యారు. కాని భక్తులు కొందరే తమ భావాలని అనుభవాలని పద్య గద్య గేయ రూపాల్లో ప్రపంచానికి అందించి లోకోపకారులై చిరస్మరణీయులై విలసిల్లారు. అట్టివారిలో అగ్రగణ్యులు శ్రీరామదాసు. కవి అంటే కల్పన విలేఖరి అని నిర్వచించవచ్చు. ఆవేశానికి అనుభూతికి కల్పన జోడించి భావాలని పదజాలంలో బంధించడమే కవిత్వం. కాళిదాసాది ఘన కవీంద్రచంద్రులెందరో నవరస సుధాభరితాలైన కావ్యాలు రచించి కీర్తిమూర్తులై అమరులయ్యారు. కాని భక్తిరస ప్రధానాలైన రచనలు సాగించిన వారనేకంగా భక్త కవులే. ఈ భక్త కవుల్లో కూడా పలువురు సంస్కృత పద భూయిష్టాలైన సరస గద్య పద్య రచనలు సాగించారు. బొమ్మిర పోతనాథులు ఈ కోవకు చెందినవారే. భక్త పరాధీనుడైన పరంధాముడి లీలా విశేషాలను వర్ణించుకుంటూ పాడుకుంటూ ఆనందించుకుంటూ తమ ఆనందాన్ని తమ తరువాతి తరాలకు పంచిచ్చేందుకన్నట్టుగా తాము పాడుకునే భగవన్నామ సహస్రాలని లీలా విశేష వర్ణనలని గేయ రూపంలో పొందుపరచి భక్త కవులలో కొందరు ప్రపంచానికి అందించి చరితార్థులయ్యారు. తుకారాం, కబీరు, నర్సీభగత్, సూర్దాస్, తులసీదాస్, మీరా, జయదేవ్, పురంధరదాస్, కనకదాస్, త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు మున్నగు భక్త శిఖామణులందరూ భగవంతుడి పలు అవతారాలని పలు రీతుల కొనియాడి పాడి భజన గీతాలు కీర్తనలు జగతికి అందించి కృతకృత్యులయ్యారు. భద్రాద్రి రామదాసు ఈ పరంపరకు చెందినవారే. కాని వీరి కీర్తనలలో కవితా చమత్కృతి కన్నా కల్పనా ప్రావీణ్యం కన్నా అనుభూతి, ఆర్తి, ఆవేశం అధికంగా గుర్తిస్తాయి. భక్తుల్ని బాధించి బాధించి శోధించి శోధించి ముక్తినివ్వడం భగవంతుడికొక విచిత్ర వినోదం అనిపించక మానదు. భక్తుల చరిత్రాన్ని చదివి చూస్తే వారి వారి పురాకృత సుకృత దుష్కృతానుసారం కొందరిని కొద్దిగాను మరికొందరిని మరికొద్దిగాను న్యూనాధికంగా భగవంతుడు భక్తుల్ని బాధ పెట్టడం పరిపాటి. అత్యధిక బాధలకు గురి అయి ఆత్మాక్రోశంతో ఆవేదనతో ఆనందస్వరూపుడైన ఆ అనంతుణ్ణి పరిపరి విధాల వేడుకొని మొరలిడుకొని బాధాముక్తులై అంతాన ముక్తి పొందిన పరమ భాగవతోత్తములలో శ్రీరామదాసు ఉత్తమశ్రేణికి చెందిన భక్త శిఖామణి. ఆప్తబంధువులైన అక్కన్న మాదన్నల ఆదరాభిమానాల వలన తానీషా ప్రభు అనుగ్రహానికి పాత్రులై భద్రాచలం తాలూకాకి తహసీలుదారై ఉద్యోగం లభించిన దాదిగా ఉత్సాహంతో శ్రీరామచంద్రుడికి భక్తకోటికి సేవలు చేస్తూ అన్నదానాలు జరిపిస్తూ సత్కార్యాలకి ధనం వెచ్చించసాగారు రామదాసు. భద్రాద్రి రఘురాముడి శిథిలాలయాన్ని పునరుద్ధరించేందుకు పూనుకుని నవాబుకి కప్పంగా చెల్లించవలసిన రొక్కంలో 600,000 రూపాయలకు పైగా ఆలయానికై వ్యయపరిచి అనేక ఇతర వ్యయ ప్రయాసలు కోర్చి పూనుకున్న మహాకార్యాన్ని జయప్రదంగా నెరవేర్చారు. శ్రీరామాలయ పునరుద్ధరీకరణానంతరం కప్పం కట్టనందుకు గాను తానీషా రామదాసుకి కలిగించిన బాధలు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి పెట్టిన హింసలని స్ఫురణకి తెస్తాయి. బందిఖానాలో భక్త రామదాసు పడిన పాట్లు బంగారానికి వేసే పుటాలల రామదాసు భక్తిని ఇనుమడింపచేసేయే కాని ఇసుమంతైనా తరగనిచ్చాయి కావు. ఒక్కొక్క బాధతో భక్తి ఒక్కొక్క మెట్టెక్కేది. బాధపడినప్పుడల్లా భక్త రామదాసు జానకీ మనోనాయకుణ్ణి తలిచిన తలపులు, పిలిచిన పిలుపులు, పెట్టిన బొబ్బలు, తిట్టిన తిట్లు గేయరూపాన్ని దాల్చాయి. రామదాసు తనువు మనసు తిన్న ప్రతి గాయం గేయంగా మారి భక్తిరసోపాసకులకందరికీ ధ్యేయంగా నిలిచింది. అమృతోపమేయాలైన ఈ గేయాల మాధుర్యం అనుభవైక వేద్యం. పద సౌలభ్యంతో కూడిన భావసారళ్యం అనితర సాధ్యం. పండిత పామరజన బోధ్యం. కబీరుదాసు ఉపదేశాన్ని అందుకోగానే వీరు పాడుకున్న తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతి నీవోరన్నా అనే కీర్తనలో వీరి ఆనందాతిరేకం ప్రకటితమవుతుంది. పొయ్యేటప్పుడు వెంటరాదు ఒక పుచ్చిన వక్కైనా అనే పల్లవిలోని పుచ్చిన వక్క పదప్రయోగం ఒక మచ్చుతునక. పనికిరాని పుచ్చిన వక్కను కూడా ఉపయోగించారు శ్రీరామదాసు. ఇచ్చిన మాత్రం విచ్చును దైవము హెచ్చడిగిన రాదు.
అనే చరణంలోని భావం సూచిస్తుంది వీరి అనుభవ వైశిష్ట్యాన్ని. ఎవరికెంత ప్రాప్తమో వారికి అంతా కలిగి తీరుతుంది. ఎక్కువగాని తక్కువగాని రవంతైనా ఉండదని తెలియజెప్పే ఈ చరణం ఇటీవల రాజేంద్ర కిషన్ వ్రాసిన ఒక హిందీ పాట పల్లవిని జ్ఞప్తికి తెస్తుంది. దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్, లేనే వాలే కరోడ్, దేనే వాలా ఏక్ రామ్ అనే వాక్యాల అర్థం ఇది. గింజ గింజ పైన దాన్ని తినవలసిన వాడి పేరు వ్రాయబడి ఉంటుంది. పుచ్చుకునేవాళ్లు కోట్ల మందైనా ఇచ్చే ప్రభు ఒక రాముడే. ఈ విషయం తెలిసి మసలుకుంటే మనిషికి మనిషికి మధ్య అసూయకి తావుండదు. కాని అసూయ లేనిదే జగతికి ప్రగతి ఉండదు. కనుకనే విజ్ఞులు కూడా అజ్ఞులై ఆశావ్యామోహం సృజించే మాయాజాలానికి గురి అయి ప్రాప్తం విషయం విస్మరిస్తూ ఉంటారు. తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు అనే పాట రామదాసుడికి రాముడియందు గల సంపూర్ణమైన నమ్మకానికి నిదర్శనం. ఈ గీతంలోని దశావతార ప్రసక్తి గమనార్హం. ఏ తీరుగనను దయజూచదవో గినవంశోత్తమ రామా నాతరమా భవసాగరమీదను నళిన దళే క్షణ రామా అనే గీతం మూర్తీభవించిన ఆర్తి. తోచి తోచకను దొడరి కరంబులు చాచి పరుల నే యాచన చేయను అని విన్నవించుకుని యాచనపై తనకు గల హేయ భావనను వ్యక్తపరిచారు శ్రీరామదాస్. ఇదే గీతంలో మరొక చోట దేవదేవ మీ సేవక జనులకు సేవకుడను నన్ను గావుమ మృక్కెద అని వేడుకున్నారు ఆర్తత్రాణ పరాయణుణ్ణి. సేవావృత్తిలోని స్వేచ్ఛానందం భక్తులందరూ గ్రహించిన వారే. కులశేఖరాళ్వారు రచించిన ముకుందమాలలో త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అన్న శ్లోకార్థం కూడా ఈ సేవాభావాన్ని వ్యక్తపరుస్తుంది. ఏమి రామ ఈలాగు కష్టము, నీ మహిమో నా ప్రారంభమో అనే మరో కీర్తనలో నీ మహిమో అనడం రామదాసు రాముడిపైనే విసిరిన వ్యంగ్యం. అధికుని చేపడితి అడ్డమేమనుకొంటి అధముల కన్నను అన్యాయమైపోతి అన్నమాట రాముడికి మరో దెప్పిపోటు. చేయరానిదల్ల చేసిటి క్షమసేయు, కాయ తీగకు నెగ్గు కాదని మ్రొక్కెద అన్న క్షమాయాచన వాక్యములలోని వీరి ఉపమాలంకార రచనా నైపుణ్యం, క్షమాయాచన ప్రావీణ్యం అద్భుతం. మందించి కావరాకున్నాడవే రామ నిన్ను మాన, నే నిన్నే కాని పరుల నిన్నబోను నా కన్నులాన అంటూ రామునియందు తనకు గల అనన్య భక్తిని విశదీకరించుకున్నారు. నా కన్నులాన అనే ప్రయోగం చాలా పురూపం. మేరీ ఆంఖుంకి కసం అనే ఉర్దూ ప్రయోగానికి ఇది ప్రతిబింబం. బహుశా గోల్కొండ నవాబు సాంగత్య ఫలితం కావచ్చును ఈ కన్నులపై ఆన. సెలవా మాకు సెలవా ఈ చెరకేగ అనే పల్లవి చెరసాల కేగడానికి కూడా శ్రీరామప్రభు అనుమతి కావాలనుకునే శ్రీరామదాసు అకళంక భక్తికి తార్కాణం. ఇందులో కొంత వ్యంగ్యం కూడా లేకపోలేదు. రాతికైన జమట రంజిల్లు రామ అనేది మరొక అపురూప ప్రయోగం. అబ్బబ్బా దెబ్బలకు తాళలేరా రామబ్బా, గొబ్బున నన్ను ఆదుకోరా అనే పల్లవి రామదాసు గారి సరళ శైలికి మరొక ఉదాహరణ. ఇది కీర్తన కాదు ఆర్తనాదం. రక్షించే దొరవని నమ్మితి నన్ను శిక్షింపతపేమి చేసి అని ఎలుగెత్తి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. విమర్శకులు కొందరు తానీశాఖి చెల్లించవలసిన పైకాన్ని ఆలయానికి వెచ్చించడం తప్పు కాదా అని వాదించవచ్చు. కానీ అది తప్పని అనుకుని ఉండి ఉంటే ఆ తప్పు చేసి ఉండేవారే కాదు రామదాస్ గారు. తను చేసిన కార్యం తప్పు కాదని త్రికరణ శుద్ధిగా నమ్మి ఉండడం వలననే సర్వులకి ఇచ్చే సర్వేశ్వరుడైన శ్రీరాముడు తానీశాఖి ప్రసాదించిన పైకాన్ని శ్రీరాముడికే కైంకర్యం చేశారు నిష్కల్మష హృదయులై. ఇలా త్రికరణ శుద్ధిగా నమ్మగలగడం సాధారణుల మనస్సుకి సాధ్యం కాదు. శరచాపముల శక్తి తప్పినా నీ శౌర్యము జలధిలో చొచ్చెనా, శరణాగతత్రాణ బిరుదాంకుడవు కాదా, శరధి బంధించిన శౌర్యమేమాయరా అని శ్రీరాముడిని ఎత్తి పొడిచారు మరో గీతంలో. ఇలా ఎత్తి ఎత్తి పొడవగా పొడవగానైనా రాఘవుడు కరుణిస్తాడేమోనని ఆశతో. దోసులు యోగ్యతి తులుత పరాకు దాసుని తప్పులు దండముతో తీరు అని శరణాగతి కూడా సరిపారు. పామరుడను జడుడను తామసుడను నేమవర్జితంబగు నరపశువను అంటూ స్వదోషజ్ఞులై ప్రార్థించారు కనికరించమని. భారములన్నిటికీ నీవే కలవని నిర్భయుడనై ఉన్నానురా అని రక్షణాభారాన్ని దశరథనందనుడి తలపైనే మూపారు. రాముని వారము మాకేమి విచారము,
స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము అని నిశ్చింతులై కూర్చున్నారు. పట్టాభిరాముల చెయ్యి పట్టినాము, మేము గట్టిగా యమునికి నామము పెట్టినాము అనే గీతంలో ఇంచుక హాస్యరసం కూడా ఒలికించారు. శ్రీరామని నామమే మీరు చిరా, ఓ రామని నామమెంత రుచిరా అంటూ తారకరామ నామ రసాస్వాదన ప్రశంస కావించారు. ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమిచేతనైనా మీ మేతీరు తలచిన దినమే సుదినము, సీతారామ స్మరణమే పావనము అంటూ కొనియాడారు. చరణములే నమ్మితి మీ దివ్య చరణములే నమ్మితి వారధి గట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి ఆదిశేష నన్నరమర చేయకుమయ్యా అయ్యా అయ్యా నీ దివ్య చరణములే నమ్మితి బాగుగనన్నేలు భద్రాచలారామ దాసుడ 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 నీ దివ్య చరణములే నమ్మితి అని పృథ్వీసుత ప్రతిపాదారవిందాలని ఆశ్రయించారు. ఎన్ని విధాల వేడుకున్నా మారాడకున్న మామనోరమణుణ్ణి కౌసల్యాతనయుణ్ణి తలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా అని తనే పలకరించి ప్రయత్నించారు. అప్పటికీ ఉలుకు పలుకు లేని కుశలవజనకుడిని ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షింపు మింకను రఘుకుల తిలక శ్రీ రామచంద్ర అని పరిపరి విధాల ప్రార్థించి చివరికి తను చేసిన ఖర్చుల జాబితా కూడా నివేదించుకున్నారు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పతకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర అని కూడా లెక్క చెప్పి నానా మాటలు అని మళ్లీ తానే నొచ్చుకుని అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర అని తిరిగి క్షమాపణ చెప్పుకున్నారు. ఈ చరణంలో అబ్బా అనే పదం పునరుక్తి దోషానికి గురి అయినదని కొందరి అభిప్రాయం. కానీ ఒక అబ్బా బాధా సూచక స్వరమని, రెండవ అబ్బా తండ్రి అనే సంబోధనా సూచకమని అర్థం చెప్పుకుంటే దోషం కనిపించదు. నిన్ను పోనిచ్చదన రట్టు చేసి నిన్నరికట్టుదు, ఇంకా దిక్కుగలిగితే మొరబెట్టుకోరా అని అడుగు దాటి కదలనీయను, నాకభయం ఇయ్యక నిన్ను విడవను అని నిర్బంధించి కూడా చూశారు. గడువు తప్పిన నేను నిక బహు దుడుకుతనములు చేయుదును వినుము అని గారాబు కొడుకై మారాంచేస్తూ బెదిరించి చూశారు. ఎబ్బే కరుణాసాగరుడి అంతరంగమే కరగలేదు. ఇక రాముడి మౌనానికి విసిగి లోకాంతరంగుడు శ్రీకాంత నిన్ను గూడి ఏకాంతమున నేకశయ్యనున్న వేళ నను బ్రూవుమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రూవుమని చెప్పవే అంటూ ధరణి జాతకి మొరపెట్టుకోసాగారు. ఈ చరణం రామదాసుకు గల కాలౌచిత్య పరిజ్ఞానాన్ని స్పష్టీకరిస్తుంది. ఎంత కాదన్నా తల్లిహృదయం తల్లిహృదయమే అనయ్య. సీతమ్మ తల్లి తన తనయుడి ఇక్కట్లను చూడలేక ఇనకుల తెలకుడికి నచ్చజెప్పి ఇక ఆలస్యం పనికిరాదని హెచ్చరించింది. రామదాసు పుణ్యం పండింది. భక్తవత్సలుడైన రామభద్రుడు భ్రాతృ సమేతుడై తానీషాకి కట్టవలసిన బాకీ చెల్లించి రసీదు తీసుకుని తానీషావేషధారి అయి చెరసాలలోనున్న రామదాసుకు అందించి అంతర్ధానమయ్యాడు. తరువాత
తానీషా చెరసాలకు వచ్చి రామదాసు గారు రసీదు అందుకోండి, ప్రేమమీర శ్రీరామ లక్ష్మణులు తామే ధనమంతయు చెల్లించిరి అని తిరిగి రసీదు ఇవ్వబోగా జరిగిన సంభవం అంతా క్షణమాత్రంలో గ్రహించి ఆనందంతో, ధన్యుడవు తానీషా, నన్ను గన్నయ్య పదములు కనులగన్నావు, పుణ్యమూర్తివి గనుక పొడసూపినారు అంటూ ప్రశంసించి సంతోషం తెలియజేశారే తప్ప తనకు అగుపించని ధరణిజాకాంతుడు తానీషాకు అగుపించాడనే అసహనానికి ఎంత మాత్రం తావీయలేదు. అసూయారాహిత్యం జితమానసులైన మహాత్ములకి మాత్రమే అబ్బే మహాసుగుణం. తనని రుణ విముక్తుని గావించిన దైవాన్ని శ్లాఘిస్తూ, అక్షయంబైన నీ కుక్షిలో లోకముల రక్షించితివి లక్ష్మీవక్ష రామప్రభు అని పాడారు. ఇందులో క్లిష్టమైన క్షకార ప్రాసా ప్రయోగ పాఠవాన్ని చూపారు శ్రీ రామదాస్ అప్రయత్నంగా. బహుకాలమునకు శ్రీ భద్రాచలేశునకు పాదసేవకుడనైతి అని తన వియోగ బాధను వెళ్లబుచ్చుకున్నారు. చిరకాలానంతరం తిరిగి భద్రాచల ప్రభువుని దర్శించి సేవించగలిగినందుకు అమందానంద కందడిత హృదయారవిందులై, నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరునా అన్న యథార్థాన్ని చాటుతూ, నమ్మవలసిన రామనారాయణుడినే నమ్మి భజించి భక్తి సుమాలతో పూజించి సేవించి తుదకి సశరీరులై దివ్య విమానయానం కావించి పరమాత్మలో ఐక్యమయ్యారు. పరమపావనులైన శ్రీ భద్రాచల రామదాసు గారి పదాంబుజాలకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ నా ఈ శేషపద్య సుమాంజలి సమర్పిస్తున్నాను. శ్రీరామచంద్రుని చిత్తమాడున నీతి కీర్తించి శాశ్వత కీర్తినందే, దశరథ తనయులు దయజూప ఘన రుణముక్తుడై ధన్యుడై ముక్తి పొందే, తారక నామ సుధారసధారల అహరహంగును గ్రోలి అమరుడయ్యే, చేసిన కర్మకు చెరసాలలో నుండి కొనియాడి అనఘుని అనఘుడయ్యే, ఆంజనేయుని అవతారమనగదగును పాడ మూర్తి భవించిన భక్తియగును, ఇతని ఘనతను గొలువగలేది త్రాసు రామదాసుల దాదాసు రామదాసు.